Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ఆఫర్ పై టీడీపీ సైలెంట్. అసలు కారణం ఇదే. ఏపీలో రాజకీయాలు భిన్నంగా సాగుతున్నాయి. ఓవైపు అధికార పార్టీ వైసీపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతూ ఉంటే, విపక్షాలు ప్రభుత్వంపై పోరాటం విషయంలో దూకుడు పెంచే పనిని మొదలుపెట్టాయి. ఈ క్రమంలో జనసేన ఆవిర్భావ సభలు, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. వచ్చే ఎన్నికలలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విపక్ష టీడీపీ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. నిజానికి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ టీడీపీకి ఆనందం కలిగించాలి. కానీ టీడీపీ నేతలు మాత్రం ఈ విషయంలో ఏ రకంగానూ రియాక్ట్ కావడం లేదు. ఇందుకు కారణం ఏంటనే దానిపై కూడా ఏపీ రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి చేసిన వ్యాఖ్యల్లో అర్థం వేరుగా ఉంది. ఒకవేళ వైసీపీ వ్యతిరేక ఓటు చేరకుండా టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరినా పెద్దన్న పాత్ర మాత్రం తమకే ఇవ్వాలనే యోచనలో బీజేపీ, జనసేన ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రం బాధ్యతను తాను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పడం వెనుక అసలు కారణం కూడా ఇదేననే చర్చ జరుగుతోంది. రాజకీయంగా జనసేన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను డీల్ చేయడం అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒంటరిగా లేరు. ఆయన బీజేపీతో మిత్రబంధంలో ఉన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే ఏపీలో వైసీపీపై పోరాడతామని ప్రకటించారు. దీనిని బట్టి ఆయన బీజేపీ సూచనలతోనే ఏపీ రాజకీయాలలో ముందుకు సాగాలనే ఆలోచనలో ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో జనసేనతో పొత్తు అన్నది పవన్ కళ్యాణ్ కాకుండా బీజేపీ సూచించిన విధంగా ఉంటుందనే భావనలో టీడీపీ ఉందని, అందుకే ఈ విషయంపై టీడీపీ నేతలు స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ అంశంపై నేతలు ఏది మాట్లాడినా ఆ తర్వాత అది లేనిపోని తలనొప్పులను తెచ్చిపెట్టే అవకాశం ఉందనే భావనలో టీడీపీ నాయకత్వం ఉందని, అందుకే ఈ విషయంలో మౌనంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించిందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. మొత్తానికి పొత్తులకు తాము సిద్ధమని పవన్ కళ్యాణ్ ప్రకటించినా షరతులు వర్తిస్తాయనే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో టీడీపీ డైలమాలో పడిపోయినట్లు తెలుస్తోంది.